యువరత్న నందమూరి బాలకృష్ణ జీవితంలో ఈరోజు చరిత్రలో మరపురానిదిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలయ్యకు తిరుగులేని హిట్ ఇచ్చింది. సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. చిత్ర రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం శాతకర్ణి సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణకు ఊహించని వ్యక్తి నుంచి శుభాకాంక్షలు లభించాయి. చాలా రోజులుగా బాలయ్యకు దూరంగా ఉంటూ వస్తున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ట్వీట్ చేశాడు. ఆ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నాడు. శాతకర్ణి రిలీజ్ పురస్కరించుకుని నాకు ట్విట్టర్లో స్పందించాడు. బాలయ్య క్రిష్ అండ్ టీమ్కి ఆల్ ద బెస్ట్. నాకు హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా కూడా హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నానని నాకు ట్వీట్ చేశారు. గత 3 ఏళ్లుగా నాగ్ బాలయ్య మధ్య సరైన సంబంధాలు లేవు. వీరిద్దరు ఒకరి ఫంక్షన్లకు మరొకరు వెళ్లడం కానీ ఒకరిని ఒకరు పలకరించుకోవడం కానీ లేవు. అలాంటి టైంలో బాలయ్య శాతకర్ణికి నాకు శుభాకాంక్షలు చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.